రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి 2004 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మా లైసెన్స్ సర్వేల వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. కర్ణాటక తరహా లైసెన్స్ సర్వేల విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. ఈ రాష్ట్రంలో భూముల కొనుగోలుకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా సర్వే చేయించుకుని ఆ సర్టిఫికేట్ పొంది లైసెన్స్ సర్వేల ద్వారా తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి అనేటువంటి విధానం కర్ణాటకలో అమలవుతోంది. అదే విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మా వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. కానీ 2008-2009 సంవత్సరం నుంచి ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని, ఇంతవరకు 3 ప్రభుత్వాలు మారినా కూడా ఆ విధానాన్ని మాత్రం ఇంతవరకు అమలు చేయలేదు. ఆ విధానాన్ని నమ్ముకుని మేమందరం ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పేసి మేము ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అందరం కూడా ప్రభుత్వం ఏదైతే నిర్ధారించిందో ఆ అర్హతలన్నీ సాధించి ప్రభుత్వం పెట్టినటువంటి పరీక్షలన్నీ కూడా ఉత్తీర్ణులయ్యి దాదాపు 2 సంవత్సరాల పాటు వివిధ రకాలైన శిక్షణలు తీసుకుని మా విలువైన కాలం మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వం కోసం, ఈ జీవోల కోసం అని చెప్పేసి మేము మా జీవనం మొత్తాన్ని కూడా దాని మీద దారపోసాం. ఇవాళ 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు దాదాపు 15 సంవత్సరాలు అయింది ఇంతవరకు ఆ జీవో ఇష్యూ చేసి. ఇప్పటివరకు కూడా మాకు ఏ ప్రభుత్వం కూడా సరైన జీవన విధానం కల్పించలేదు. మేము ఎన్నోసార్లు అయ్యా మీరు ఏదైతే తీసుకొచ్చారో ఆ విధానాన్ని మాకు అమలు చేయండి, మాకు ఉపాధి కల్పించండి అని మేము అడిగితే మీరు వెళ్ళి MRO కార్యాలయాల్లో పనిచేసుకోండి, అక్కడ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, పిటిషన్స్ ఉన్నాయి, సర్వే పిటిషన్లు భారీగా లక్షల కొలది పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి పనిచేయండి అని మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు మేము వెళ్ళి ప్రభుత్వం MRO కార్యాలయాల్లోకి వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉన్నాము. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి జీతం ఇవ్వకపోయినా రైతులు వాళ్ళ అవసరాల కొద్దీ మమ్మల్ని వినియోగించుకుని మాకు ఇచ్చే అరకొర జీతాలతో మా జీవితాలను నెట్టుకుని వస్తూ ఉన్నాం. ఇప్పటివరకు కూడా లాస్ట్ గవర్నమెంట్లో కూడా మేము ప్రభుత్వాన్ని అడిగాం, అయ్యా మేము ఇలా ఎన్నాళ్ళు బతకాలి, మా యొక్క మాకు మీరు ఏదైతే జీవో తీసుకొచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని అడిగితే ఇంప్లిమెంట్ చేయలేం కాబట్టి మిమ్మల్ని అవుట్సోర్సింగ్ కింద మేము తీసుకుంటాము మీ కాంట్రాక్ట్ పద్ధతి మీద అని చెప్పేసి గత ఉప ముఖ్యమంత్రి గారు కూడా కె కృష్ణమూర్తి గారు కూడా గత ప్రభుత్వంలో బహిరంగంగానే ప్రకటించారు. కానీ అది ఆ రోజు కూడా అమలు కాలేదు. ఇప్పటి ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆదుకుంటుంది అని మేము ఎన్నో ఆశలతో వైఎస్ జగన్ గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మీ జీవితాలకు భద్రత కల్పిస్తాం, మీకు ఎటువంటి డోకా లేదని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాకు ఉన్న కూడును కూడా పూర్తిగా తీసేసే పరిస్థితి వస్తుంది. మా కుటుంబాలతో సహా మేము అందరం కూడా ఇవాళ రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ కుటుంబాలన్నీ ఏం చేయాలి? రేపటి నుంచి గ్రామానికి ఒక సర్వేయర్ వస్తే ప్రైవేట్ సర్వేయర్, లైసెన్స్ సర్వేయర్ దగ్గరికి ఎవరైనా వచ్చి పనిచేయించుకుంటారా? రెవెన్యూ కార్యాలయాల్లో కూడా ఇప్పటికే దాదాపుగా ఆదేశాలు జారీ అయినాయి, లైసెన్స్ సర్వేర్లందరినీ బయటకు పంపించేయండి అనేటువంటి పద్ధతి కూడా ఇప్పుడు ఆల్రెడీ కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మా అందరు 3000 కుటుంబాలు మేము ఏం చేయాలి? మా కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలనేటువంటిది మా ముందున్నటువంటి కర్తవ్యం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నది ఒకటే, భారత రాజ్యాంగమే చెప్తా ఉంది అందరికీ సమానమైనటువంటి సహజ న్యాయ సూత్రాలు పాటి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం రాజ్యాంగమే సూచిస్తూ ఉంది. రోడ్డు మీద ఒక బడ్డీ కోటి తీసేస్తే వాడు ఉపాధి పోద్దని చెప్పేసి అది కూడా తీసేయలేని పరిస్థితి ఇవాళ ఉంది. కానీ ఇవాళ సడన్గా మమ్మల్ని రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఆదుకోండి, భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ముందు మా అందరికీ ఈ గ్రామ సచివాలయ సర్వేయర్ పోస్టులో మాకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత లైన్ సర్వేయర్లు అందరికీ, తర్వాత మిగిలిన పోస్టులు మీరు సాధారణ నియామకాల్లో భర్తీ చేసుకోండి అని చెప్పేసి మేమందరం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వం కనుక మా యొక్క విజ్ఞప్తిని పట్టించుకోకపోతే మా అందరికి కూడా ఆత్మహత్యల శరణ్యం అనేటువంటి పరిస్థితి గవర్నమెంట్ కల్పించొద్దని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మరీ వేడుకుంటున్నాం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే KSR RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.